రైట్ ఇక వివరాలు చూద్దాం. నారాయణపేట జిల్లా మాకనూర్ జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అన్నారు హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతేనే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటం లేదని కూడా ఆక్షేపించింది హైకోర్టు. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైటిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ కు సంబంధించి హైకోర్టు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారుల అలసత్వానికి ఇదే నిదర్శనం అంటూ మండిపడింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ మహబూబ్ నగర్ నుండి అందిస్తారు. హరిశంకర్ చెప్పండి. జనిమా, నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరగడంతో కూడా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు. దీనిపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ దాదాపు ఈ వారంలోనే 3వ సారి జరగడంతో కూడా దీన్ని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా వాళ్ళపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిపై నివేదిక సమర్పించాలని చెప్పి ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఎంఈఓతో పాటు రెగ్యులర్ ఎంఈఓతో పాటు ఆర్డీఓను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో అంటే ఈ నెల 20 తారీఖు రోజు దాదాపు 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాక అందులో 16 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్న నేపథ్యంలో వారిని బాబునగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. మరోవైపు నిన్న కూడా దాదాపు 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని ముందుగా మాగనూరు ప్రాథమిక విద్యా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించడం, అక్కడ నుంచి కూడా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విద్యార్థులలో వారందరినీ పరామర్శనకు వెళ్ళినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామారెడ్డితో సహా ఈ రోజు ధర్నా నిర్వహిస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారు అంటూ కూడా హైకోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు చనిపోతే కూడా స్పందించారా అంటూ కూడా తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారా లేకుంటే ఎక్కడైనా తప్పుదం జరుగుతుందని చెప్పి కూడా దీనిపై ప్రత్యేకమైన నివేదిక సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత కూడా ఇటువంటి చర్యలు పునరావృతం కావడంతో కూడా పోలీసులు ఇక అధికారులు నిద్రపోతున్నారని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ కావడంతో కూడా అధికారులు ఇప్పుడిప్పుడే ఆ జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనపై కూడా వాళ్ళంతా నివేదిక తయారు చేసినట్టు పనిచేసిన పరిస్థితి ఉంది. ఇది జనిమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిశంకర్.